చలికాలం ఒక పెద్ద ఛాలెంజ్ ఏమిటంటే పొడి చర్మం, డ్రై స్కిన్. ఇలాంటప్పుడు ఈ చలికాలం ఇబ్బంది పెట్టేటటువంటి ఈ పొడి చర్మానికి, ముఖ్యంగా ఫేషియల్ స్కిన్ డ్రై అవుతున్నప్పుడు దీనికి తేనెను రాస్తే అద్భుతమైనటువంటి ఫలితం కనిపిస్తుంది. చాలామందికి వినటానికి ఇది వింతగా అనిపిస్తుంది, అమ్మో తేనెనా, అదేమన్నా ఇబ్బంది వస్తుందేమో అనుకుంటూ ఉంటారు, కానీ కాదు, మంచి పరిష్కారం డ్రై స్కిన్కి ఇది. దీన్ని ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. మిత్రులారా నమస్కారం, నేను మీ డాక్టర్ చిరుమామిళ్ళ మురళి మనోహర్. ఈ వీడియోలో చాలా ఆసక్తికరమైన విషయాన్ని మనం తెలుసుకోబోతున్నాం. ఈ వింటర్ సీజన్ ఇబ్బంది పెట్టేటటువంటి డ్రై స్కిన్, దీనికి తేనె ఒక మంచి పరిష్కారం. చలికాలం చర్మం పొడిబారుతూ ఉంటుంది, పగులుతూ ఉంటుంది. ఎట్లయితే పొలాలలో ఆ వీడి నేలలో ఇవన్నీ కూడా ఆ చలికి పగుళ్ళిస్తూ ఉంటాయో, చర్మం కూడా అంతే. ఎందుకంటే చలికాలం వాతావరణంలో తేమ తగ్గిపోతుంది, దీంతో చర్మంలో ఉండేటువంటి మాయిశ్చర్ తగ్గిపోయి డ్రై అవుతుంది, పగులుతూ ఉంటుంది. పగుళ్ళు ఏర్పడతాయి కాబట్టి చర్మం నిర్జీవంగా కనిపిస్తుంది. చలి తీవ్రత ఎక్కువగా ఉండటం వల్ల ఈ చర్మాన్ని రక్షించుకోవడానికి చాలామంది అనేక ప్రయత్నాలు చేస్తూ ఉంటారు, కెమికల్స్ ఇలాంటివి వాడుతూ ఉంటారు. వాటితోటి ఆ పగుళ్ళలోకి ఆ కెమికల్ తాలూకు ఇరిటేషన్ వెళ్ళి సమస్యలు ఇంకా ఎక్కువ చేస్తాయి. అలా కాకుండా చక్కటి సహజ పరిష్కారం ఏంటంటే తేనె. తేనెను వాడితే మంచి ఫలితాలు ఉంటాయి. ఇది అధ్యయనాలలో కూడా తేలింది. నాన్ హీలింగ్ అల్సర్స్, వూండ్స్ ఇలాంటి వాటికి కూడా ది బెస్ట్ హీలింగ్ ఏజెంట్ తేనె అని తేలింది. తేనెను ఎలా వాడాలి, ఎలా వాడితే ప్రయోజనం, ఇది తెలుసుకోవటం అనేది అవసరం. చూడండి, తేనెని డైరెక్ట్గా తీసుకొని ముఖానికి రాసుకోవాలి. సింపుల్గా ఒక క్రీమ్ రాసుకున్నట్టు రాసుకోవాలి. దీంతో క్రమంగా చర్మపు కాంతి పెరుగుతుంది, చిన్న చిన్న పగుళ్ళు కట్స్ అని ఉంటే హీల్ అవుతాయి. ఇది చర్మానికి ఎంతమాత్రం హాని చేయదు, పైగా ఇది చర్మం తాలూకు ఆరోగ్యాన్ని పెంచుతుంది, చర్మాన్ని మెరిసేలా చేస్తుంది. రాత్రిపూట ముఖానికి తేనె రాసుకోవాలి. దీంతో రాత్రంతా కూడా ఇది పనిచేస్తూ ఉంటుంది. మీ చర్మం క్రమంగా దాని తాలూకు నలుపు అనుంటే ఇరిగిపోయి చర్మం బ్రైట్గా తయారవుతుంది. రోజు రాత్రి పడుకునే ముందు ముఖానికి దీన్ని రాసుకోవాలి. దీంతో ముఖం పైన పేరుకున్న మురికి, ఆయిలు ఇలాంటివి శుభ్రం అవుతాయి. ముఖ్యంగా యంగ్స్టర్స్కి ఆ బ్లాక్ హెడ్స్, మొటిమలు ఇలాంటివి క్లియర్ అవుతాయి. అన్నిటికీ మించి ముఖ సౌందర్యం దీంతో పెరుగుతుంది. పడుకోబోయే ముందు ముఖానికి తేనె రాసుకోవాలి. రాసుకునే ముందు ముఖాన్ని ఒకసారి మామూలు నీళ్ళతోటి శుభ్రం చేసుకోవాలి, గోరువెచ్చని నీళ్ళతోటి. అప్పుడు దీన్ని రాసుకోవాలి. దీంతో చర్మం పొడిబారకుండా ఉంటుంది, ముఖం ప్రకాశిస్తుంది. అంతేకాదు చర్మ సంబంధిత సమస్యలు ఏమైనా ఉంటే అవి కూడా తగ్గుతాయి. ఇంకొక బోనస్ ఏమిటంటే ఈ తేనెని పెదాలకు రాసుకోవచ్చు, ఒక ఆయింట్మెంట్ లాగా. దీంతో పెదాలు పగిలిపోవడం ఉన్న సమస్య ఇబ్బంది పెట్టదు. ప్రధానంగా డ్రైనెస్ అనేది క్రమంగా తగ్గుతుంది. ప్రతిరోజు తేనెని ముఖానికి పెదాలకి రాసుకుంటూ ఉండండి, డ్రైనెస్ ఇబ్బంది పెట్టదు, పొడిబాట అనే సమస్య తగ్గుతుంది. కేవలం అందం కోసమే కాదు, ఇది ఫ్రమ్ డీప్ ఇన్సైడ్ అంటారు, క్లెన్సింగ్. కాబట్టి దీన్ని లోపలికి కూడా వాడుకోవాలి. మీరు ఉదయం గోరువెచ్చని నీళ్ళకి ఒక టేబుల్ స్పూన్ తేనె కలుపుకొని తాగుతూ ఉండాలి. దీంతో మంచి ఫలితం ఉంటుంది. తేనెలో ఉండేటువంటి ఔషధ గుణాలన్నీ కూడా మీ ఆరోగ్యాన్ని, మీ అందాన్ని పెంచుతాయి. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోలు అప్లోడ్ అవడంతోనే ఆ విషయం మీకు తెలియడం కోసం బెల్ బటన్ని క్లిక్ చేయండి. అన్నిటికంటే ముఖ్యంగా ఇలాంటి చక్కటి అద్భుతమైన విషయాలు 10 మందికి ఉపయోగపడటం కోసం ఈ వీడియో తలకి లింక్ని మీ సర్కిల్స్తో షేర్ చేసుకోండి. శతం జీవ శరదో వర్ధమాన, శతం హేమంతాన్ శతం వసంతాన్, 100 శరత్తులు 100 హేమంతాలు 100 వసంతాలు వర్ధిల్లుతూ జీవించండి. స్టే హెల్తీ, స్టే హ్యాపీ, బీ పాజిటివ్, కీప్ స్మైలింగ్, స్టే సేఫ్. లవ్ యూ ఆల్. శుభం.